కొత్త వివాదం రాజుకుంది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో పని పఠించే గుర్బాని ప్రసార హక్కుల నుంచి ఉచితంగా అందరికీ అందుబాటులో తెచ్చేందుకు వీలుగా సిక్కు గురుద్వార చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదుకి సవరణ చేసే ప్రతిపాదనకు సోమవారం పంజాబ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ మేరకు బిల్లును శాసనసభలో ప్రవేశపెడతామని సీఎం భగవత్ సింగ్ మా అని తెలిపారు దీంతో రాజకీయంగా దుమారం రేగింది గుర్బానీ అనేది ఒక పవిత్ర శ్లోకం స్వర్ణ దేవాలయంలో పఠించే శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా సిక్కులు సిక్కులు భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారు అయితే ప్రైవేట్ ఛానల్ వద్ద మాత్రమే దీని ప్రసార హక్కులు ఉన్నాయి దీనిని ఒక ఛానల్కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసాదం ప్రసారం చేస్తామని మాన్ పేర్కొన్నారు శిరమణి గురుద్వారా ప్రబంధ కమిటీ గుర్పాని ప్రసార హక్కుల్ని పీటీసీ నెట్వర్క్ కట్టబెట్టింది ఈ నెట్వర్క్ రాజకీయంగా శక్తివంతమైన బాధల కుటుంబానికి చెందింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఈ నెట్వర్క్ గొప్ప నియంత్రించే ఉద్దేశంగా కనిపిస్తోంది దాంతో ఎన్జీపీసీ బాధల కుటుంబం దళ్ ఈ ప్రకటనపై మండిపడుతున్నాయి ఈ తీరు రాజ్యాంగ విరుద్ధమైంది మతపరమైన కార్యకలాపాలు ప్రత్యక్ష జోక్యమని విమర్శిస్తున్నాయి సిక్కు గురుద్వారా చట్టాన్ని పార్లమెంట్ చేసిందని దానిలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయలేదని బీజేపీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇది చాలా ముఖ్యమైనటువంటిది అసలు అట్లా ఇవ్వడంలో తప్పేం లేదు ఇస్తే అందరికి ఇవ్వాలి లేదంటే ప్రభుత్వం తరఫున ప్రసారం చేయాలి అంతే తప్పించి ప్రత్యేకించి ప్రైవేట్ ఛానల్లో మాత్రమే ఎందుకు ఉండాలి ఇందులో బుర్రా బుద్ధి ఉంటే కాంగ్రెస్ బీజేపీ దానికి అంగీకరించాలి ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసింది రైట్